గాజువాక బీసీ రోడ్ 65వ వార్డు రాజీవ్ మార్గంలో అనారోగ్యంతో మరణించారు కటిక ఉమామహేశ్వరరావు. ఆయన వయసు 41 సంవత్సరాలు. అకాల మరణం చెందడం వల్ల వైఎస్ఆర్ బీమా కింద 2 లక్షల రూపాయలు మంజూరైనాయి. వైఎస్ఆర్సీపీ జిల్లా నాయకులు దొడ్డి రమణ, సతీమణి సంతోష్ కుమారి చేతుల మీదుగా ఉమామహేశ్వరరావు భార్య కనక మహాలక్ష్మికి తక్షణ సహాయం కింద 5,000 రూపాయలు అందజేశారు. మిగిలిన 1,95,000 రూపాయలు వారి బ్యాంక్ అకౌంట్కు చేరుతుందన్నారు. సంతోష్ కుమారి మాట్లాడుతూ గాజువాక శాసనసభ్యులు శ్రీ తిప్పల నాగిరెడ్డి సహాయ సహకారంతో ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలను ప్రజలకు చేరువలో ఈ ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుందని ఆమె చెప్పారు. కార్యక్రమంలో బొత్స వాసు, ఒల్లేటి నూకరాజు, డిపోరాజు తదితరులు పాల్గొన్నారు. వాటిలో రాజీవ్ మార్గం కొండపైన ఈరోజు కటిక ఉమామహేశ్వరరావు గారు అకాల మరణం చెందారు. ఆయన భార్య కనక మహాలక్ష్మి ఎటువంటి ఆర్థిక పరిస్థితులైనా సరే మేము చూస్తాము. వాళ్ళ పిల్లల చదువులైనా ఆవిడకి పెన్షన్లు ఇప్పించడం కానీ వైఎస్ఆర్ తరఫున మన తిప్పల నాగిరెడ్డి గారు ఎమ్మెల్యే గారి తరఫున మేమందరం సహాయ సహకారాలు అందజేస్తాము. అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం వైఎస్ఆర్ బీమా పథకం కింద ఈరోజు 5,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే ఉన్న 195,000 రూపాయలు కూడా బ్యాంకులో వేయడం జరుగుతుంది నామినీ పేరు మీద. ఇలాగా ప్రతి ఒక్కరూ కూడా బీమాలు చేయించుకొని ప్రజలందరూ కూడా ఇబ్బందులు అవ్వకుండా ఉండాలని చెప్పేసి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే మన అత్తిపల్లి నాగిరెడ్డి గారు, మన ఎమ్మెల్యే గారు, ప్రతి ఒక్కరూ కూడా ఇలా సహాయ సహకారాలు అందజేస్తామని. అలాగే ఈరోజు ఇవిడికి కనక మహాలక్ష్మి గారికి పెన్షన్లే కాకుండా వాళ్ళ ఇంట్లో ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉన్నా సరే మేమందరం హెల్ప్ చేస్తామని చెప్పేసి.